అందరికీ మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ వీడియోని మీరు రెండు రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు ఒకటి నేను ఇచ్చిన లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు రెండు మీకు నచ్చిన లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను వాడిన టెంప్లెట్ ఫైల్స్ పీఎన్జి ఇమేజెస్ నేను వాడిన లిరిక్స్ నేను వాడిన కైన్ మాస్టర్ ప్రొవెర్షను అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని కూడా వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను సో చూశారు కదా నేను ఎలాంటి సాంగ్ కూడా ప్లే చేయలేదు కాపీరైట్ ఇష్యూ వల్ల సో ఇక్కడ మీకు అయితే నచ్చిన లిరిక్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి ఇవే లిరిక్స్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో టెంప్లైట్ డౌన్లోడ్ లింక్ పైనకి ఇచ్చేసి టెంప్లైట్ ఫైల్స్తో పాటు ఈ కైర్ మాస్టర్ ప్రొవెర్షన్ ఈ లిరిక్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో డెమో అయితే చూసారు కదా ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఒకవేళ మీకు ఈ ఫోటో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను కైర్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ప్లస్ పైగా టచ్ చేయండి మూడు ఎక్స్పర్ట్ రేషియోలు అడుగుతుంది వన్ ఇస్ టు వన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా ఎంటీగా వస్తుంది మీడియా అనే బటన్ ఉంటుంది ఇక్కడ దీన్ని టచ్ చేయండి టచ్ చేసి మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకున్నారో వాళ్ళ పిక్నిక్ ఇక్కడ పెట్టుకొని పైన టిక్ మార్క్ ఈ ఫోటో కరెక్ట్గా రాదు ఇప్పుడు ఫోటో పైన టచ్ చేస్తే కత్తెర పక్కన క్రాప్ సిమ్మల్ వస్తుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని టూ ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేసుకోవడం క్రాప్ చేయడం చేసి ఈజీ కోల్డ్ బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్ ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు కలర్ అడ్జస్ట్మెంట్ లేకపోతే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దీంట్లో మీకు సాచ్యురేషన్ అని ఉంటుంది సో దీన్ని ఇంక్రీజ్ చేయండి ఇలా ఇంక్రీజ్ చేసి పైన టిక్ మార్క్ దీని సైజ్ మీరు ముప్పై ఆరు సెకండ్ల వరకు పెట్టుకోవచ్చు టెంప్లెట్ని ముప్పై ఆరు సెకండ్ల వరకు తీసుకొచ్చాను ఎగ్జాంపుల్గా మీకు థర్టీ సెకండ్స్ పెట్టి చూపిస్తాను సో ఈ విధంగా థర్టీ సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చేసాను ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకుని లాస్ట్కి వస్తే మీకు విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది దీన్ని ఎనబుల్ చేసి పైన టిక్ మార్క్ ఇప్పుడు ఫస్ట్కి రండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ ఎగలే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మీరందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు చాలా మంది కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను మీరందరూ లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నాను ఫస్ట్కి రండి లేయర్ పైన టచ్ చేసి మీడియా మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది కత్తి పక్కన మీకు స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీంట్లో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దీంట్లో సాచ్యురేషన్ లెవెల్స్ పెంచండి హైలైట్గా కనబడుతుంది పైన టిక్ మార్క్ ఇప్పుడు ఫస్ట్కి రండి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి లిరిక్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తాయి ఇలా కిందకి వస్తే క్రాపింగ్ అని ఉంటుంది ఇలా దగ్గరకి క్రాప్ చేయాలి క్రాప్ చేసి పైన టిక్ మార్క్ ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని కిందకొస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ ఇవే లిరిక్స్ సెలెక్ట్ చేసుకొని కిందకి రండి ఇందులో మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దీంట్లో శాచురేషన్ లెవెల్స్ పెంచి పైన టిక్ మార్క్ ఇప్పుడు ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఫార్వర్డ్ చేసి తీసుకొచ్చేసి కిందకి పెట్టండి ఇక్కడికి ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి ఇట్లా ప్లే చేయండి ఇక్కడ నుంచి మీకు సో ఈ విధంగా అయితే చూపిస్తుంది చూడండి ఇలా వస్తూ ఉంటే లిరిక్స్ కానీ చూడటానికి కానీ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు ఫస్ట్కి రండి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు బోర్డర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కత్తెరెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ దీన్ని కూడా చివరి వరకు లాగండి ఇలా లాగేసేయండి ఓకేనా ఫస్ట్కి రండి ఇప్పుడు మీరు ప్లే చేసి వెరిఫై చేసుకోండి సో ఏ విధంగా ఉందో తెలుస్తుంది చూడండి లిరిక్స్ కానీ టెంప్లెట్ కానీ సో సూపర్గా ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం ఫస్ట్కి వచ్చేసి షేర్ పైన టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీ ఎంపీఎస్ పెట్టి బిట్ టెడ్ ఫోర్ ఎంపీఎస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ లిరికల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన మనల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్